अस्सलाम वालेकुम। नाज़रीन siasat.com पर आप सबका इस्तकबाल है। आंध्र प्रदेश के असेंबली इंतखाबात में वाईएसआर कांग्रेस पार्टी ने जगन मोहन रेड्डी की क़यादत में शानदार कामयाबी हासिल की है, जिस पर हैदराबाद में मुकीम आंध्रा के लोगों ने आज हमारे नुमाइंदे मोहम्मद हुसैन से जगन की कामयाबी पर तबसरा किया और मसरत का इजहार किया। हैदराबाद में कई सालों से मुकीम रायलसीमा के कुछ ख्वातीन ने बताया कि आंध्रा में बुनियादी सहूलतों के ना होने के सबब इन्हें हैदराबाद आकर काम करना पड़ रहा है, लेकिन अब जगन की हुकूमत में तब्दीली के इम्कान की तौके कर रहे हैं। అక్కడేం నీళ్ళు వర్షాలు లేవు, పొలాలు లేవు, ఏం లేవు, పిల్లలు చదువుకుంటున్నారు, మాకేం గవర్నమెంట్ ఏమీ హెల్ప్ చేయలేదు, అందుకే ఇక్కడ వచ్చినాం తెలంగాణ జగన్ గారికి ఓట్ వేసాను. అక్కడ పోయి ఊరికి పోయేశారు ఇక్కడ హైదరాబాద్ లో. ఎక్కడ నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇప్పుడు జగన్ గారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమైతే మాకు నీళ్లు కావాలి, ఏమన్నా లోన్లు కావాలి, పిల్లలు చదువుకున్నారు, జాబులు కావాలి కదా, అంత కష్టపడి చదివించినాము, అన్నీ కావాలి. నన్ను దేనికోసం హైదరాబాద్లో ఉంటున్నారు? బతకనీకి, బతకనీకి అక్కడ లేదు, శాంతి లేదు అక్కడ బతకనీకి, అందుకే వచ్చేసినాము. ఆ బిడ్డలు నేను ఇట్లా వ్యాపారం చేసుకొని బిడ్డలు చదివించుకుంటా కాబట్టి బిడ్డల జీవనము నా జీవనము ఇదే వ్యాపారం మీదనే జరుగుతుంది. ఇప్పుడు జగన్ గారి నుంచి మీరు ఏం అడుగుతున్నారు? జగన్ గారు ఏమి అడుగుతున్నాం సార్? మా బిడ్డలకు జాబ్ రావాలా, ఇద్దరు మాటలు రాని బిడ్డలు. ఓట్లు అందరము వేసినాము, బాగా గెలిచినాడని మాకందరికీ సంతోషం అయ్యింది. నిన్నట్నాక చాలా ఖుషిగా ఉన్నాం మేము. ఇప్పుడు ఓటు వేశారు కదా మీరు, ఇప్పుడు మీ ఆశ ఏంది? మా ఆశ ఏంది అబ్బా, ఏముందని చెప్పదు. మాకేం ఊర్లు ఏం లేవు, పొలాలు లేవు, ఇల్లు లేవు, బతకడానికి వచ్చినాం కిరాయిలలో రూమ్లలో ఉన్నాం. మహిళలకి మహిళలకు ఏం కావాలబ్బా? అన్ని మంచిగానే కావాలి. అయితే ఆడపిల్లలు 3 రోజుల మీద బతకడానికి ఇబ్బంది ఉంది. ఏమైనా మంచిగా ఏమైనా ఇస్తే బాగుంటాయి. జగన్కి వేసిన ఇప్పుడు జగన్ సార్ తోటి మీ కోరిక అయింది, మీ ఆశ అయింది? మా ఆశ అయింది, పిల్లలకు చదివిస్తానన్నాడు, సేన్లకు డబ్బులు ఇస్తానన్నాడు, పింఛనీళ్ళు ఇస్తానన్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నాడు. అదే మా కోరిక. జగన్ చేస్తాం మా కోరిక ఏమి, ఇల్లు కావాలి, మా పిల్లలకు చదువులు కావాలా. అక్కడ ఎందుకు ఉంటలేదు మీరు? అక్కడ అదే పొలాలు లాస్ వచ్చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ అమ్ముకొని డబ్బులు అనిపిస్తాం పిల్లలకు, అప్పులు కట్టుకుంటాం, బిడ్డలకు చదువులకు కానీ డబ్బులు అనిపిస్తాం ఇక్కడ సంపాదించి. ఇప్పుడు ఆయన చేస్తాం కానీ సెంట్రల్ ఆయనకు ఈసారి మాత్రం పార్టీ మారినాం ఖచ్చితంగా.